నేను స్వప్న. ఈరోజు నేను ఈవినింగ్ 6:30 నుంచి నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే రెడీ అయ్యాను బయటకు వెళ్దామని. అంటే రైస్ అయిపోయినాయండి, తీసుకురావాలి బయటకు వెళ్ళే పని ఉంది, అందుకోసం అని చెప్పి రెడీ అయ్యాను. ఇప్పుడు టీ పెట్టాను స్టవ్ మీద, టీ అయిపోయింది, తాగేసి ఇక బయలుదేరాలి. వెళ్ళి కొంచెం పని ఉంది. అట్లనే తన్మయ్యకి యూనిఫామ్స్ అవి కూడా ఉన్నాయండి. ఆ యూనిఫామ్స్ నేను చెప్పాను కదా నేను బయట తీసుకున్నానని చెప్పి, అవి స్కర్ట్స్ లాగా అనమాట. స్కర్ట్స్ కొంచెం అంత ఇదిగా లేవు, బాగోలేవు. అవి మార్చుకు రావాలి. అంటే మార్చుకు రావాలంటే మెటీరియల్ తీసుకొని కుట్టించాలి. అందుకని స్టిచ్చింగ్కి కూడా ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే ఇస్తే మళ్ళీ రేపు సాటర్డే, రేపు పాతదే వేసుకొని వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెనస్డేకి మళ్ళీ రెడీ అయ్యి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. అదొక పని ఉంది. నా డ్రెస్సులు కూడా ఇవ్వాలి స్టిచ్చింగ్కి, అవి కూడా కొంచెం పని ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు పెద్దగా పని ఏమి అంటే అంత కళ్ళు మంటలుగా ఉన్నాయండి. ఎందుకో సరిగ్గా నిద్ర ఉండక కళ్ళు మంటలుగా ఉన్నాయి, లేజీగా ఉంది, ఏం చేయాలనిపించట్లేదు, నీరసంగా ఉంది. కొంచెం టీ పెట్టుకుని తాగితే కొద్దిగా ఫ్రెష్ అవుద్ది, కొంచెం బయటకు వెళ్ళేసి వస్తే కాస్త మంచిగా అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత వంట పని చూడాలి, ఇంకా పని ఉంది. పిల్లలకు పాలు కలపాలండి. ఇదిగోండి ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టేశాను, టీ వడబోసేసాను. ఇదిగోండి టీ, పిల్లలిద్దరికి పాలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది నాది. పాలు తాగేసిన తర్వాత వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, మేము వెళ్ళేసి వస్తామండి బయటికి, పని ఉంది కదా. ఇదిగోండి నేను షుగర్కి టీ పొడికి వాడతానని చెప్పాను కదా, ఇదిగోండి ఇది మీడియం సైజ్ డబ్బా. ఇదిగోండి ఇది షుగర్కి పెట్టాను. ఇదిగోండి బ్లూ కలర్ ఇలా డిజైన్ వచ్చింది. ఇది టీ పొడికి పెట్టానండి. ఇది 1/2 కేజీ పైన, 1/2 కేజీ వరకు పడుతుంది మినిమం. ఈ 2 డబ్బాలు షుగర్ కోసమని, టీ పొడి కోసమని పెట్టాను. అసలు ఇది ఇందులో దోశలకి నానబోసానండి. ఇప్పుడు ఆ దోశలకి బ్యాటర్ రెడీ చేయాలి. అంటే ఇవాళ నేను గ్రైండర్ వేద్దాం అనుకోవట్లేదు, బయటకు వెళ్ళే పని ఉంది కదా, అందుకని వాష్ చేసేసి బయట ఇచ్చేసి వెళ్తాము. మా లైన్లో గ్రైండర్ ఉంది, అక్కడ ఇచ్చేసి వెళ్తాను. నెక్స్ట్ ఈ 2 డబ్బాలు కూడా నేను చెప్పాను కదా, మొత్తం సెట్స్ 3 తెప్పించానని చెప్పి. ఇది సెకండ్దండి. ఇదిగోండి నేను పిల్లలకి కాంప్లాన్ వాడతాను. బోర్న్విటా అండి, బోర్న్విటాలో 5-స్టార్ ఫ్లేవర్ వస్తుంది కదా, ఇప్పుడు కొత్తగా అది వాడుతున్నాను. నేను ఇప్పటికి 3 ప్యాకెట్స్ ఆల్రెడీ వాడేశాను, చాలా బాగుంది. ఈ విధంగా గ్లాస్ కంటైనర్లో వేసి ఉంచుతానండి నేను. ఇది ఫ్రిడ్జ్లో పెడతాను, బయట ఉంచితే మనకి బోర్న్విటా కానీ హార్లిక్స్ ఎనీ ప్రోడక్ట్ అండి బయట ఉంచితే మనకి గడ్డగట్టేస్తుంది. అలా కాకుండా మనం ఇలా ఏదన్నా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో గినక పెట్టి వాడుకుంటూ ఉన్నామనుకోండి, అది చాలా రోజుల వరకు మనకి కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. అదే మనం బయట పెట్టేసి స్టీల్ డబ్బాలో కానీ దూరైనా పోసేసి ఉంచేస్తే ఖరాబ్ అయిపోతుంది. నేను ప్రతిసారి ఇట్లా కంటైనర్లోని ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, వాడంగానే. ఇదిగోండి వాళ్ళకి వేయాలి. ఇప్పుడు బయలుదేరుతున్నానండి. ఇక బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఏమన్నా తీసుకుంటే అవి చూపిస్తాను, లేదు అని అంటే ఏమీ లేదండి. పిండి కడిగేశాను, కడిగేసి గ్రైండర్కి ఇవ్వాలి కదా, పెట్టేసి అక్కడ పెట్టేశాను సంచిలో. ఇప్పుడు వెళ్తా వెళ్తా ఇచ్చేసి వస్తాము. వచ్చిన తర్వాత కొంచెం వంట చేసుకునే పని ఉంది. వంట అంటే వంట కాదండి, బయట నుంచి ఓకేనండి. నా హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఉంది. ఇవాళ వాతావరణం అంతా మబ్బులు పడి వాన పడుతూ ఉందండి. మళ్ళీ ఇవాళ బట్టలన్నీ ఆగిపోయాయి నిన్న పని. ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చేసి ఇక్కడ వేసాను నేను. ఇవి ఇవి మడతలు పెట్టాలి, ఇంకా ఆ పని ఉంది. ఇప్పుడు ఆ పని చేయనండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక రెడీ అయిపోయానుగా వెళ్ళేసి వస్తాను బయటికి. అదిగోండి పిల్లలిద్దరు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు బిజీలో ఉన్నారు, స్నాక్స్ అవి తింటున్నారు, టీవీ చూస్తున్నారు. ఇక హోంవర్క్స్ ఉంటే కొసేపు అయిన తర్వాత చేస్తారు. ఇంకంతేనండి అప్డేటు. నేను నిన్న హెన్నా పెట్టుకున్నాను, అది నేను వీడియో తీద్దామనుకున్నాను, కుదరలేదండి. ఈవినింగ్ పెట్టేసుకున్నాను హడావుడిగా. మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ నైట్ కలుపుతాను, మళ్ళీ రేపు పెట్టుకుంటాను, అప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఎలా కలిపాను ఏంటని. ఉంది వాన, ఇక హడావుడి హడావుడిగా వచ్చేసానండి. ఇంకా కొన్ని పనులు కానే లేదు, యూనిఫామ్ పని అవ్వలేదు, ఇన్వర్టర్కి బాక్స్ తెద్దాం అనుకున్నాను ఆ పని అవ్వలేదు. రేపు వస్తాయంట, నేను చాలా షాపులు తిరిగి చూశాను ఎక్కడా దొరకలేదు, నాకు స్టాకు లేవని అంటున్నారు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు.
ఇప్పుడు నేను రైస్ నానబెట్టేశానండి, ఇప్పుడు బయట నుంచి ఇంట్లో వీళ్ళు బయట నుంచి తెచ్చుకొని తింటాము అని చెప్పేసి, అంటే మీకు ఐడియా ఉంది కదా వాన పడుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి, బయట నుంచి ఏమైనా తినాలనిపిస్తుంది కదా, అలా చికెన్ బిర్యానీ తెచ్చుకుంటామని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు. నేను తినను కదా నాన్ వెజ్, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం నా వరకు గ్లాస్ రైస్ కడిగాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను కొంచెం కందికారం చేద్దాం అనుకుంటున్నానండి, కందిపొడి. ఆ కందిపొడి ఏ విధంగా చేస్తాను నేను అన్నది మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ముందుగా కళాయి పెట్టాను, ఎండుమిర్చిని ఈ విధంగా నేను క్లీన్ చేసేసి అంటే తొడలు తీసేసి పెట్టేశాను ఇలా కొన్ని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను, దీంట్లో ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసేస్తానండి. ఎండుమిర్చి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టాలండి, మరి లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడే రోస్ట్ అవుతానే ఉన్నాయి, మాడుతూనే ఉన్నాయి కొంచెం లైట్గా. ఇదిగోండి, ఇప్పుడు చింతపండుని నేను వాష్ చేయలేదండి, కొంచెం మంచిగా నీట్గా ఉన్న చింతపండుని కొంచెం తీసుకొనేసి నేను ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి, అంతే, కొంచెం ఆయిల్లో, జస్ట్ అంతే అన్నమాట. ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం మనం ఆయిల్లో వేయించకపోతే మనకి ఇది నిల్వ ఉండదు. కొద్దిగా వేయించుతున్నాను. చింతపండు వేగిపోయిందండి, తీసేసి ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఎండుమిర్చి అన్న చింతపండు ఒక ప్లేట్లో, ఎందుకంటే చల్లారాలి కొంచెం. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసానండి, ఒక టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఇందులో ఏమేస్తాను, ఫస్ట్ ఇవి వీటి పేరేంటి, కందిపప్పు వేయాలండి. కందిపప్పుని ఇదిగోండి ఒక కప్పు తీసుకున్నాను, ఒక చిన్న కప్పు, ఎందుకంటే నాకు ఎండుమిర్చి క్వాంటిటీని బట్టి నేను ఎంత కావాలి నాకు కందిపప్పు అనేది, నాకు స్పైసీనెస్ని బట్టి నేను తీసుకున్నానండి. మీరు ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఆయిల్లో జీలకర్ర రోస్ట్ అయితే బాగుంటుంది. అప్పుడు మళ్ళీ కందిపప్పు వేగుతూ ఉండే టైంలో మనం వేస్తేను ఇది ఆయిల్లో రోస్ట్ అయినట్టుగా అనిపించదు. ఇదిగోండి ఇప్పుడు వేసాను కదా, కొంచెం తిరపట అంటున్నప్పుడు నేను కందిపప్పు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ రెండింటిని లైట్గా వేగనివ్వాలండి. లేదు మీరు కడిగే కనుక చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు కొంచెం ముందే కడిగి ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ కొంచెం ఆరబెట్టుకొని ఆ తర్వాత మీరు ఇలా రోస్ట్ చేయాలండి, లేకపోతే నిల్వ ఉండదు. తడి ఉంటే కనుక కందిపప్పు నేను ఇక్కడ వేయించి పెట్టాను, అది కొంచెం లైట్గా చల్లారాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసాను, చూడండి ఇప్పుడు నేను ఇందులో ఎండుమిర్చి, చింతపండు, నెక్స్ట్ ఇందులో కందిపప్పు, జీలకర్ర ఉందండి, ఇందులో నేను పచ్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి చూసారా, ఈ ఒక 5-6 రెబ్బలు వేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కళాయిలో నూనె పెట్టానండి, దేనికోసము అనంటే కరివేపాకు కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకును వేయాలండి, కడిగి మనం కొంచెం తడి లేకుండా చూసుకోవాలండి. ముదురు ఆకు తీసుకుంటే చాలా బెటర్ అండి, ఎందుకంటే తొందరగా వేగిపోతుంది, లేదాకైతే మనకి అది తడి తడిగానే ఉంటుంది. ఈ ముదురు ఆకు అయితే ఏంటంటే మనకి తొందరగా డ్రైగా అవుతుందన్నమాట, ఎందుకంటే దాంట్లో తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు రైస్ వండేస్తానండి, ఇటువైపు వాళ్ళు చికెన్ బిర్యానీ తెచ్చేసుకున్నారు, పిల్లలకు ఆకలేస్తా ఉందంట, వాళ్ళకి అన్నం పెట్టాలండి. ఈలోపు నేను బయట నుంచి లోకల్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు రిలయన్స్ కానీ మెట్రోస్ కానీ ఎటు వెళ్ళలేదండి, జస్ట్ లోకల్ స్టోర్కి ఒకదానికి వెళ్ళాను, రైస్ తెచ్చాను అంతే. ఇన్వర్టర్ కోసం 4 షాపులు తిరిగాము, ఇన్వర్టర్ కోసం కదండి, ఇన్వర్టర్ బాక్స్ కోసము. అక్కడ ఐరన్ ఉన్నాయి కానీ అంటే పెద్ద ఇన్వర్టర్స్ ఉంటాయి చూసారా, వాటికి ఇట్లా ట్రాలీ లాగా ఉంటుంది ఆ టైప్ ఉన్నాయి కానీ ఇవి మామూలు వీళ్ళు ఇవ్వండి ప్లాస్టిక్వి. మరి ఇన్వర్టర్ కంటే మరి ఐరన్ ఎలా వాడతామండి, అది డేంజర్ కదా కొంచెం. నేను ఇప్పుడు ఆ బాక్స్ కోసం ప్లాస్టిక్ది ఎదురు చూస్తూ ఉన్నాను, రేపు వస్తాయి స్టాక్ అది అని చెప్పారు. ఇప్పుడు చాలా వరకు షాప్స్లో కొన్ని షాప్స్ అయితే బంద్ చేస్తారు వాన పడతా ఉందని చెప్పేసి, రేపు వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు నేను ఇక్కడ మాకు మోడర్న్ మార్కెట్ అని ఉంటుందండి బిసెంట్ రోడ్లో, అక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి ఏంటి అని చూపిస్తాను నేను. తన్మైది యూనిఫామ్ పని ఇంకా కాలేదు కదండి, అది రేపే నేను ఇక్కడ టైలర్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకొని ఎంత క్లాత్ పడుతుందని చూసేసి నేను మీకు దాన్ని బట్టి క్లాత్ తీసేసుకుంటాను బయట. అది ఇందాక వెళ్దామని అనుకుంటే కుదరలేదండి, వాన పడుతుందని చెప్పాను కదా, ఓన్లీ బయట పని ఒకటి అయింది. ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఏమేమి చేశాను, ఏమేమి తెచ్చాను అని. ఈలోపు నాకు ఇది అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇక మనము. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను మీకు, నేను తయారు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అని. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు కాదండి మిక్సీ తిప్పేటప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
ఈ లోపు నాకు ఇంకొక పెద్ద పని ఆగిపోయిందండి. తనోజ్కి యూనిఫామ్ ఉంది, రేపు సాటర్డే కదా వైట్ యూనిఫాము. మొన్న వెనస్డే వేసుకెళ్లారు యూనిఫాము వైట్, తనోజ్కు ఉంది, తన్మయ్యకి లేదు. నేను చూసుకోలేదు, ఉంది అని అనుకున్నాను, షర్ట్ని చూసాను అంతే తప్ప స్కర్ట్ చూడలేదు. స్కర్ట్ ఒకటే అయిపోయింది తన్మయ్యకి. ఇప్పుడు అది వాష్ చేయాలి. వాష్ చేసేసి ఫ్యాన్ కింద దించేసి ఉంచుతాను ఇంకా నైట్. తనకి డ్రెస్ యూనిఫామ్ రెడీ అయిపోతుంది. సాక్స్లు షూస్ అన్నీ ముందే చూసి పెట్టేశానండి, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ స్కర్ట్ ఒక్కటే బాకీ, అది నానబెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు వాష్ చేసేసుకోవాలి అది. నెక్స్ట్ అన్నం తినాలి ఇక నేను. కందికారం వేసుకొని తినాలనిపిస్తుంది, ఎందుకో వానభర్త ఉంటే. బయట నుంచి నేను కూడా ఏమైనా తెప్పించుకుందాం అనుకున్నానండి. నేనేమో చికెన్ అటువంటి తిన్న కదా, అందుకోసం అని కుదరలేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి ఏమైనా తెప్పించుకుందాము అని అంటే అవి బయట మనకి ఎందుకో నాకు నచ్చట్లేదండి. నాకు ఎందుకో మార్నింగ్ నుంచి వాళ్ళ ఒంట్లో బాగోలేదు, కొంచెం ఏంటో వికారంగా వాంటింగ్ సెన్సేషన్ లాగా ఉంది. వెదర్ మారింది కదా అందుకోసమేమో. ఇప్పుడు మీకు ఏమేమి తీసుకొచ్చాను ఏంటన్నది చూపిస్తాను. ఇదిగోండి తన్మయ్. తన్మయ్ కూడా వచ్చేసి ఇక్కడ కూర్చుంది. ఈరోజు మాతో పాటు షాపింగ్కి రాలేదండి తన్మయ్, ఎందుకంటే వాన పడుతుంది కదా, ఇంట్లోనే ఉంది వాళ్ళ అన్నయ్యతో పాటు. నేను ఇక్కడ చెప్పాను కదా మాకు లోకల్ స్టోర్ ఒకటి ఉందని, మోడర్న్ మార్కెట్ అని. అక్కడ తన్మయ్ వాళ్ళకి సంబంధించి ఇదిగోండి ఫస్ట్ పౌచ్ తీసుకున్నాను. ఇది తనోజ్దండి, 3 జిప్స్ ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే తనకి పౌచ్ చిన్నగా అయిపోయిందండి, అది 2 జిప్స్ది ఓల్డ్ది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చిందనమాట, ఇది 3 జిప్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వాళ్ళు క్రేయాన్స్ కానీ స్కెచెస్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇది సేమ్ అదే అండి, 3 జిప్స్ది తన్మయ్ది. ఈ విధంగా ఆమెకి ABCD అలా ఉన్నాయండి దీంట్లో డిజైన్స్. ఈ పౌచ్ చాలా బాగుంది, తక్కువ కాస్ట్ 170 రూపీస్ పడిందండి ఈచ్ వన్. ఇది తనోజ్ది, ఇది తన్మయ్ది. ఈ 2 తీసుకున్నాను. ఇదిగోండి ఇవి వాటర్ క్యాప్స్ ఉంటాయి చూసారా, వాటర్ బాటిల్ క్యాప్స్ అండి ఇవి. మాకు వాటర్ బాటిల్స్ ఏంటో పైన మూతలు ఊరికే పగిలిపోతూ ఉంటాయండి, బాటిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను మూతలు విడిగా తీసుకున్నాను. ఇదేమో ఈ విధంగా పిల్లలు తాగడానికి ఇలా సిప్పర్ టైప్ ఉంటుంది చూసారా, ఇలాంటివి కూడా విడిగా ఉన్నాయి. అందుకని నేను ఈ కలర్స్ తీసుకున్నానండి. ఇవి కాంబినేషన్లో ఉన్నాయి, ఆల్రెడీ కొంచెం లీక్ అవుతున్నాయి తన్మయ్ బాటిల్స్. అందుకోసం అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. ఈ పింక్ కలర్ వచ్చింది, ఇది నెక్స్ట్ గ్రీను. ఇందులో మళ్ళీ ఇది సిప్పర్ లేకుండా జస్ట్ మామూలు క్యాప్ లాగా ఉందండి. ఇదిగోండి ఈ టైప్ క్యాప్. ఇవేమో ఇలా సిప్పర్ టైపు. ఇది తన్మయ్ బాటిల్కి మ్యాచింగ్ అండి. పింక్ పింక్ కనిపించట్లేదు, లైట్ కనిపిస్తుంది. అవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అసలు మెయిన్ నేను ఇవాళ వెళ్ళింది ఈ లంచ్ బాక్సెస్ కోసం అండి. లంచ్ బాక్సెస్ కాదు, లంచ్ బాక్స్ బ్యాగ్ కోసం. ఈ బ్యాగ్స్ తన్మయ్ వాళ్ళే ప్రజెంట్ ఇవి చిన్నగా అయినాయండి. ఇవి కూడా కొంచెం సైజులో చిన్నగా ఉన్నా వెడల్పు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ బాక్సెస్ ఎట్లాగూ చిన్నవి అనమాట, అందుకోసం అని చెప్పేసి ఈ సైజులో ఇవి తీసుకున్నాను నేను. ఇది ఒకటి కలరు. సాదా ఉన్నాయండి, డిజైన్స్ అలా లేవు. స్టార్టింగ్లో అయితే డిజైన్స్ దొరికేవి అనుకుంటాను, నేను అప్పుడు తీసుకోలేదు. పర్వాలేదు, ఉపయోగపడతాయి కదా అనుకున్నాను, అప్పుడు తీసుకోలేదు. ఇదిగోండి ఇది తనోజ్ది బ్లాక్ కలరు, తన్మయ్ది పర్పుల్ కలరు. ఈ 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి క్లచ్ తీసుకున్నానండి, అక్కడ లోకల్ స్టోర్లోనే, లోకల్ మోడర్న్ మార్కెట్లోనే అనమాట. ఇలా క్లచ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో అనుకున్నాను, ఈ కలర్ చాలా బాగుంది. ఇటు సైడ్ వచ్చేసి కార్డ్స్ అవి పెట్టుకోవడానికి కూడా సిస్టమ్ ఉంది ఇక్కడ. మళ్ళీ ఇందులో మధ్యలో మనకి ఫోన్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది. ఇక్కడ జిప్ సిస్టమ్ ఉంది. జస్ట్ మనం ఎక్కడన్నా చిన్న చిన్నగా ఇక్కడ మన ఇంటి పక్కన షాప్స్కి అటు ఇటు వెళ్తున్నప్పుడు మనం పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, ప్రతిసారి బ్యాగ్ కాకుండా. ఇదిగోండి ఇదొకటి. నెక్స్ట్ తన్మయ్ తీసుకుందండి. ఇదేంటి ఇట్లా చేసావు? ఇదేంటి ఇట్లా లోపల పడిపోయింది ఏంటి? ఇది కీ చైన్ అండి. ఇలా ట్వీటీస్ ఉన్నాయి 3 అన్నమాట, చిన్న చిన్నవి. ఈ విధంగా ఉంది కీ చైన్. ఇది ఒకటి తీసుకున్నాను నేను తన్మయ్ కోసం అన్నమాట. ఇదిగోండి చిన్న పప్పి. ఇది ప్లాస్టిక్ అండి, రబ్బర్ లాగా. ఇది ఇట్లా ప్రెస్ చేస్తుంటే సౌండ్ వస్తుంది చూసారా చిన్నపిల్లలకి, ఆ టైప్ మెటీరియల్ అండి. కానీ ఇలా డాగీస్ వచ్చాయి ఈసారి మోడల్, అందులో కొంచెం పెద్ద సైజులో ఉంది కొద్దిగా. ఇదిగోండి ఈ సైజులో ఉంది, డెకరేషన్కి బాగుంటుంది అనిపించింది నాకు. తన్మయ్యకి కూడా ఊరికే పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, అందుకోసమని కొంచెం పెద్ద సైజులో బాగానే ఉందని చెప్పి తీసుకున్నాను. ఇది తన్మయ్ కోసం, అదిగో తన్మయ్ కోసం. నెక్స్ట్ ఇదిగోండి నేను చెప్పాను కదా తన్మయ్ ఇలా టాజిల్స్ ఉండాలి కింద, నా బ్యాగ్ అడుగుతూ ఉంది. నేను వెతికాను చాలా చోట్ల, దొరకలేదు నాకు.
ఎగ్జిబిషన్లో చూశానండి, దొరకలేదు. పిసెంట్ రోడ్లో చూశాను, ఈ టైప్లో కనిపించలేదు. ఒక షాప్లో కనిపించింది, కానీ ఇంకా ఎక్కువ టాజల్స్ ఉన్నాయి. బాగుంది, కాకపోతే అది ఓల్డ్ మోడల్ అండి, లోపల మెటీరియల్ బాగోలేదు క్లాత్. ఇప్పుడు ఇది నాకు ఈ స్టోర్లో దొరికింది, అంటే దొరకడం అంటే అక్కడ కనిపించింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తన్మయ్య ఎప్పటి నుంచి అడుగుతుందని చెప్పి తీసుకున్నాను ఈ టైప్ బ్యాగ్. ఇది తన్మయ్య కోసం తీసుకున్నానండి. ఇంతేనా తన్మయ్య? తన్నోజ్ కోసం ఒక హాట్ వీల్ కారు తీసుకున్నానండి. అది జీప్ మోడల్ వచ్చింది, జీప్ టైప్లో వచ్చి దానికి పక్కన ఏదో చిన్నది కార్ సర్వీస్ సెంటర్ టైప్లో ఒకటి పెట్టాడు, అదొకటి తీసుకున్నానండి. ఇక అంతే. ఇక వీళ్ళు బిర్యానీ తెచ్చేసుకున్నారు, నేను నాకు కావాల్సిన సామాన్ తెచ్చేసుకున్నాను. ఇన్వర్టర్ చెప్పాను కదా, బాక్స్ పని అవ్వలేదు, అది రేపు. యూనిఫాము, ఇన్వర్టర్ బాక్సు, నా డ్రెస్సెస్ రేపు ఇవ్వాలి. అంతేనండి ఈరోజు. ఇంకా డైలీ వ్లాగ్ అంటే మార్నింగ్ నుంచి ఏమీ చేయలేదండి. ఇవాళ కళ్ళంతా బాగా మంటలుగా, చూడండి ఇప్పుడు కూడా ఎలా ఉన్నాయో కళ్ళు మంటలు, నిద్ర వస్తున్నట్టే అనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు అసలు. ఇక పని అంతా పెండింగ్ ఆగిపోయింది. ఇక వాన పడతా ఉంది, చిరాగ్గా ఉంది. బట్టలు వాషింగ్ మిషన్ లేసాను, కానీ ఆరేయడానికి కుదరలేదు. పైన అవి అలానే ఉన్నాయి. మాకు బాల్కనీ ఉంది కానీ అందులో ఆల్రెడీ తన్మయ్య బట్టలు ఆరేసి ఉన్నాయి. ఇక ఇవి రోజంతా ఇలానే గడిచిపోయిందండి, లేజీగా. ఇక రేపు మార్నింగ్ అయినా కొంచెం మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో రెన్సింగ్లో పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి పైన ఆరేయాలి, రేపు గనక వాన పడకుండా ఉంటే. ఇంతేనండి ఈ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి, అప్పుడు మీకు ఫర్దర్గా న్యూ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇప్పుడు కందికారం నేను సగంలో ఆగిపోయింది కదా, అది నాది కందికారము, అది చూపిస్తాను నేను మీకు. మిక్సీ తిప్పుతాను, ఏమేమి వేసి తిప్పుతాను అన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మాకు పచ్చిగా ఉంది కదండి, అందుకోసం అని చాలా టైం పడుతుంది. ఏం కాదు అయినా, ఎందుకంటే ఒకసారి చేసేసుకుంటే మనకి అది ఒక 1 వీక్ 10 డేస్ వరకు మినిమం డైలీ వాడుకోవచ్చు. కొంచెం వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది, వానలు పడతా ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పి తినాలనిపిస్తుంది. కొంచెం స్పైసీగా కొద్దిగా శ్రమ అయినా పర్వాలేదు, చేసేసుకోవాలండి. బయట నుంచి తెచ్చుకుంటే ఎందుకో ఆ టేస్ట్ రావట్లేదండి మరి బయట దాంట్లో, అందుకోసం అని చెప్పేసి నేనే డైరెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. దీంట్లో ధనియాలు యాడ్ చేయట్లేదండి నేను, నా వర్షన్ అయితే అంతే. ధనియాలు యాడ్ చేయండి నేను ఇందులో, ఓన్లీ అదే జీలకర్ర ఒకటేనండి. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ జార్లో నేను ముందు వెల్లుల్లిపాయలు 5 రెబ్బలు 6 రెబ్బలు తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి, చింతపండు, అది ఫస్ట్ అన్నీ టోటల్గా వేసేసి మిక్సీ తిప్పేస్తానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కందికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి నేను స్టోర్ చేసేసాను ఈ జార్లో. ఇది దాదాపు 1/2 కేజీ దాకా అయినట్టుందండి, అంటే దాదాపు 1/4 కేజీ అట్లా అయ్యి ఉంటుంది, 1/4 కేజీ కంటే కొంచెం ఎక్కువనే. ఇది దాదాపు 1 మంత్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు అండి, ఏం ఖరాబ్ అవ్వదు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కందిపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది. బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి ఇట్లా ఏమన్నా ఇలాంటి రెసిపీస్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్గా ఉపయోగపడతాయండి ఇట్లాంటివి. ఇదిగోండి కందిపొడి రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. బెల్ బటన్ ఉంటుంది పక్కన ప్రెస్ చేయండి, ఫర్దర్గా న్యూ నోటిఫికేషన్స్ వస్తాయండి. బాయ్.